హాయ్ గైస్, దిస్ ఇస్ వినిత. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. సో మీరు చూస్తూనే ఉన్నారు, అమ్మాయిలపైన అఘహత్యాలు అనేవి పెరిగిపోతానే ఉన్నాయి. చిన్న చిన్న వాటిపైన కూడా దాడులు చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. కిడ్నాప్ చేయడము, కత్తులతో దాడులు చేయడం, ప్రేమించట్లేదని చెప్పేసి యాసిడ్ దాడులు చేయడం. అసలు బాయ్స్ ఎందుకు ఇలా మారుతున్నారు, వాళ్ళ మెంటల్ కండిషన్ అనేది ఎలా ఉంటుంది, ఈ మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి మనతో పాటు సి వీరేందర్ గారు, సైకలాజికల్ డాక్టర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది, ఎందుకు అలా చేస్తున్నారు అనేది మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సో చెప్పండి సార్, ఫస్ట్ అయితే అసలు లవ్ అంటే ఏంటిది సార్? ఒకవేళ వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్లో ఉండి లవ్ చేసుకుంటే మళ్ళీ ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు? ముందుగా మన భారతదేశంలో ప్రేమ అంటే సినిమాల్లో వచ్చే థియరీ, సినిమాల్లో చూపించే యాక్షన్స్, హీరో హీరోయిన్లు ఏ రకమైన ప్రవర్తన ఉంటే ఆ రకమైన ప్రవర్తననే రియల్ లైఫ్లో కూడా ఎక్కువ మంది యువతీయుకులు కాపీ చేస్తున్నారు. నిజానికి సైకలాజికల్ కండిషన్స్ లోపల, సైకలాజికల్ పర్స్పెక్టివ్లో సైకాలజీ రీసెర్చ్ చేసి కనుక్కున్న తర్వాత ఏ ఇద్దరు వ్యక్తులైనా సరే ప్రేమించుకున్నారు అంటే ఆ ఇద్దరు వ్యక్తులకి కనీసం మూడు రకాలైన ఎలిమెంట్స్ ఆ ఇద్దరు వ్యక్తుల్లో సమాన స్థాయిలో ఉండాలి. ఆ మూడు ఏమంటామంటే, ఒకటి ప్యాషన్, ఇంటిమసీ, కమిట్మెంట్. ఈ మూడు లక్షణాలు అమ్మాయి అబ్బాయిలో కనుక సమపాలలో ఇద్దరికి ఉంటే అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుంటున్నారని చెప్పడానికి సైంటిఫిక్గా మనం చెప్పచ్చు. కానీ ఎక్కువ మంది ప్రేమ అంటే ఏంటి అని తెలుసుకోకుండానే వాళ్లకు తెలిసిన జ్ఞానంతో వాళ్ళు సినిమాలో చూసిన దాన్ని యాజ్ డీజ్గా నిజ జీవితంలో కాపీ చేసి దాన్ని ప్రజెంట్ చేసే ప్రాసెస్ లోపల ఇద్దరు వ్యక్తుల మధ్య విపరీతమైన మనస్పత్తులు రావడం, వచ్చిన దాన్ని ఎట్లా డీల్ చేసుకోనో తెలియకపోవడం వల్ల ప్రేమ అంటే ఏంటో సరైన తెలియని అజ్ఞానంతో జరుగుతున్నప్పుడు జరిగే క్రియలే వాళ్ళు ప్రేమ అనుకుంటున్నారు. ఒక రిలేషన్షిప్లో అబ్బాయి ఏదైనా ద్రోహం చేస్తే అమ్మాయిలు అయితే ఇలాంటి పిచ్చి పనులు చేయడం, కత్తితో పొడిచేయడం, యాసిడ్ దాడులు, కిడ్నాప్, మరి బాయ్స్ మెంటాలిటీ ఎలా ఉంటుంది, దాని గురించి ఏమైనా చెప్పగలరా? అంటే ప్రేమకు సంబంధించి ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో కనుక స్పర్ధ వస్తే, వ్యక్తుల మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ వస్తే, వాళ్ళు వాళ్ళకున్న నాలెడ్జ్, వాళ్ళ ఏ సరౌండింగ్లో ఉంటున్నారు, ఏ రకమైన ఇన్ఫర్మేషన్ వాళ్ళు కలెక్ట్ చేశారు, ప్రేమ బ్రేకప్ అయితే వాళ్ళు ఎలాంటి బాధను అనుభవిస్తున్నారు అనే విషయాల పట్ల అవతల వ్యక్తులు ఎట్లా రెస్పాండ్ కావాలో తెలుస్తుంది. అంటే ఈ మిలీనియల్స్, అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ప్రేమలకు సంబంధించి మనం మాట్లాడితే ఈ జనరేషన్ మిలీనియల్ జనరేషన్ అంటాం. మిలీనియల్ జనరేషన్స్ అందరూ కూడా వాళ్ళు ఇంటర్నెట్ తర్వాత టెక్నాలజీ ప్రభావితమై ఉన్న వ్యక్తులు అందరూ కూడా. సో వీళ్ళు ప్రేమ బ్రేకప్ అయితే వెంటనే వాళ్ళ స్నేహితులందరూ చెప్పే విషయం ఏంటి అంటే, ప్రేమలో ఉన్నవాళ్ళు, విడిపోయిన వాళ్ళు, వదిలేద్దాం అనుకున్న వాళ్ళందరూ నిన్ను వాడుకున్నారు అనే ఒక మాటను వాడతారు. ఇది అవతల వ్యక్తులని చాలా విపరీతమైన క్షోభకు గురి చేస్తుంది. ఇన్ని నెలల పాటు ఒక వ్యక్తితో ప్రేమలో ఉండి ఏదో కారణంతో నేను ప్రేమ నుంచి బయటకు వస్తే, ఆ ప్రేమని అవతల వాళ్ళు అర్థం చేసుకోకుండా దీన్ని వాడుకున్నారు అనే భావన పెట్టడం వాళ్ళని విపరీతమైన లో సెల్ఫ్ ఎస్టీమ్కి గురి చేస్తుంది. దాంతో వాళ్ళకి విపరీతమైన అగ్రెషన్ జనరేట్ అవుతుంది. ఈ అగ్రెషన్ని ఎట్లా చూపించుకోవాలి అంటే, అవతల వ్యక్తులు నన్ను వాడుకొని ఒక తప్పు సంకేతం ఇచ్చింది కాబట్టి మళ్ళీ ఈ అమ్మాయి అయినా అబ్బాయి అయినా అవతలు వెళ్ళిన తర్వాత ఇలాంటి తప్పే చేయకూడదు కాబట్టి అలా తప్పు చేయకూడదు అంటే నేను ఒక పాఠం చెప్పాలి అనే భావనలోకి వెళ్ళడం వల్ల ఇలాంటి వైలెంట్ చర్యలు దిగజారుతున్నారు. అయితే ఈ వైలెంట్ చర్యలు అంటే ప్రేమ నుంచి బయటకు వచ్చిన తర్వాత అబ్బాయిలు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారంటే, అమ్మాయిలు కూడా అట్లే ప్రవర్తిస్తారు. ఎట్లా ప్రవర్తిస్తారంటే, వాళ్ళు వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు, లేదు అమ్మ అబ్బాయిల ఇళ్ళ ముందు ధర్నాలు చేస్తారు. అబ్బాయిలు ఆల్రెడీ దేవర్ ఎక్స్పోజ్ టు ది మచ్ వైలెన్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయి ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే, అబ్బాయిలు వాళ్ళు సినిమాలు చూసో, లేకుంటే కథలు చూసో, లేకుంటే యూట్యూబ్లు చూసో వాళ్ళ ప్రొటెస్ట్ని ఈ రకంగా ప్రదర్శిస్తారు. ఎట్లా అమ్మాయిల మీద యాసిడ్ దాడి చేయడం, లేదు అటాక్ చేయడం, లేదు రాంగ్ మెసేజెస్ సోషల్ మీడియాలో ప్రజెంట్ చేయడం, లేదు మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫోటోలని మార్ఫింగ్ చేయడం. ఈ రెండు కూడా మనం ఎట్లా చూడాలనంటే, ఒక ప్రేమ బ్రేకప్ అయితే ఒక ప్రొటెస్ట్, అవతల వ్యక్తుల ప్రవర్తనకు సంబంధించి ఒక ప్రొటెస్ట్ని ఈ రకమైన రాంగ్ మెథడ్స్ ద్వారా వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఇట్లా ప్రవర్తిస్తున్నారు. యూత్కి ఒక మెసేజ్ అనేది ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడు లవ్ అనేది చాలా కామన్ అయిపోయింది, ప్రతి చిన్నపిల్లల నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. మరి సరే చేసుకున్నారు లవ్, ఒక అండర్స్టాండింగ్లో ఉన్నారు, లేదు అనుకుని విడిపోయినప్పుడు వాళ్ళు ఎలా మూవ్ ఆన్ అయితే బాగుంటుంది ఇలాంటివి చేయకుండా? ముందుగా వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రేమ అనేది పరస్పరమైన అంగీకారంతో, పరస్పర వ్యక్తుల యొక్క ఆలోచనతోటి ప్రేమను కొనసాగించాలి. ప్రేమించడం అంటే మనకు అవతల వ్యక్తుల
రూపం చూసావు, అవతల వ్యక్తుల డబ్బు చూసావు, అవతల వ్యక్తుల స్టైల్ చూసి, అవతల వ్యక్తుల బిహేవియర్ని చూసి మనం ఆకర్షితులమై ప్రేమ అనే ఒక థాట్ ప్రాసెస్లోకి ఎంటర్ అవుతున్నాము. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి ఏంటంటే నిజంగానే అవతల వ్యక్తుల పట్ల మనం ఆకర్షితురాలు అవుతున్నామంటే ఇది నిజంగానే ఒక ఆకర్షణ లేదు, నిజంగానే మా ఇద్దరి మధ్య స్నేహం ఉందా లేదు, నిజంగానే ఇది ప్రేమ అంటామా. ఇవేవి అసెస్మెంట్ చేసుకోకుండా మనకు అనిపించిన భావన అవతల వ్యక్తితో ఎక్కువ మాట్లాడాలి, అవతల వ్యక్తుల గురించే మనకు గుర్తు ఎక్కువ వస్తుంది, అవతల వ్యక్తుల గురించే సాన్నిధ్యం కోరుకుంటున్నాము అని అంటే అది ప్రేమగా మనం బ్రాండ్ చేయలేము. కాబట్టి ముందుగా మనం ప్రేమ అంటే ఏందో మనకు తెలుసుకోవాలి. మనం తెలుసుకొని ప్రేమ ఉంచాలంటే మనిషికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఆ లక్షణాలను మనకు ఉన్నాయా లేవా, లేదు ఆ లక్షణాలు సాధించుకోవడానికి నేనేం ప్రయత్నం చేయాలి, ఎలాంటి నైపుణ్యాలు నేను నేర్చుకుంటే అవతల వ్యక్తులతోటి నేను ప్రేమించుతున్నాను, ప్రేమలో ఉన్నాను అని అనుకోవడానికి కానీ చెప్పడానికి కానీ ఒక బేసిస్ ఏర్పడుతుందనే ఒక పద్ధతిలో ఆలోచిస్తే ప్రేమించుకున్న తర్వాత ఒకవేళ వ్యక్తులు విడిపోయినా సరే ఇది ప్రేమలో చాలా సర్వసాధారణమైన విషయమే అని ఒక స్వేచ్ఛాపూరితమైన ఆలోచన కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లేం చేయకుండా నాకు అనిపించిందే ఫైనల్, నేను ఏది అనిపిస్తే అదే చేయాలి, ఫలానా రోజున కూడా ఫలానా వ్యక్తి ప్రేమించుకున్నప్పుడు వాళ్ళు విడిపోయినప్పుడు ఇట్లానే ప్రవర్తించాడు కాబట్టి నేను కూడా అలానే ప్రవర్తించాలనే కాపీ మెంటాలిటీ నుంచి వచ్చి సొంతంగా ఆలోచించుకునే ధోరణి కనుక డెవలప్ అయితే మనం ప్రేమించుకునే వ్యక్తులు విడిపోయినా కలిసి ఉన్నా అరే రకమైన స్వేచ్ఛగా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. కేసు అయితే మీరు చూసే ఉంటారు సార్, ఈ కేసుకి సంబంధించి మీకు ఏమనిపిస్తుంది అంటే ఎవరి మెంటాలిటీ కరెక్ట్ లేదు, ఎవరు తప్పని అనుకుంటున్నారు మీరు? అంటే వైశాలికి సంబంధించినది ఎవరి తప్పునైనా సరే ఆ అబ్బాయి వెళ్ళి అమ్మాయిని అట్లా కిడ్నాప్ చేసి ఆమె అమ్మాయిని హింసించి ఇంట్లో వాళ్ళను భయభ్రాంతులను చేసి అట్లా కిడ్నాప్ చేయడం అనేది చాలా చాలా తప్పు. అది ఆ వ్యక్తికి ఎన్ని రకాలైన శిక్షలు ఉంటే అన్ని రకాల శిక్షలు వేయాల్సిందే, దాంట్లో ఏమి మనకేమి కన్సెషన్ ఇవ్వగలిసిన అవసరం కూడా లేదు. అయితే మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఇద్దరు వ్యక్తులు స్నేహం పేరు మీదనో లేదు ప్రేమ పేరు మీదనో కొన్ని రోజుల పాటు సాన్నిహిత్యంగా ఉన్నారనుకుందాం, ఆ సాన్నిహిత్యాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నాము, మనకెందుకు ఇలాంటి ఆలోచన వస్తుంది అనే విషయాల పట్ల అడల్ట్ వైపు వెళ్ళిన వాళ్ళు తప్పకుండా మనం ఆలోచించాలి. ఆలోచన కుదరకుంటే యూ కెన్ గో టు పీపుల్ లైక్ మీ ప్రొఫెషనల్ సైకాలజీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెక్ చేసుకోవాలి. దెర్ ఇస్ ఎ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ యూనో ప్రాసెస్ ఆర్ దేర్ టు చెక్ నిజంగా నేను ప్రేమలో ఉన్నానా, ఓన్లీ సెక్సువల్ అట్రాక్షన్లో ఉన్నానా, మాది నిజంగానే స్నేహమా లేకుంటే లవ్వా. ఈ మూడికి సంబంధించిన వేరియేషన్స్ మీకు అర్థం చేసుకోవాలి, ప్రేమ, ఆకర్షణ అండ్ స్నేహం. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి జీవిస్తున్నారు లేదా కలిసి మాట్లాడుకుంటున్నారు రెగ్యులర్గా అంటే మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మనది స్నేహమా లేకుంటే ఆకర్షణ లేకుంటే ప్రేమనా అని వాళ్ళిద్దరు కూడా దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి. ఎక్కువ శాతం ఇలాంటి దాడులు జరిగినప్పుడు వినిపిస్తున్నది ఏంటి అని అంటే ఆ అబ్బాయి అనుకున్నాడు ప్రేమ అని, నేను ప్రేమ అనుకోలేదు నేను స్నేహం అని ఎవరో ఒకరు వాళ్ళ వాదన వినిపిస్తారు. కాబట్టి ఈ కన్ఫ్యూజన్స్ లేకుండా ఉన్నామనుకునే వ్యక్తులు అవతల వ్యక్తులు ప్రేమిస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే మస్ట్ మేక్ ఇట్ వెరీ క్లియర్ దట్ నేను ప్రేమలో లేను, నేను ఓన్లీ స్నేహంగానే ఉన్నాను. ఈ స్నేహం కొనసాగిద్దామంటే మనం కొనసాగించాలి, లేకుంటే మనం ఈ స్నేహంలో కొనసాగించలేని పరిస్థితులు ఉంటే మనం వాట్ బెస్ట్ మెథడ్స్ వీ కెన్ విత్డ్రా అనే ఒక నెగోషియేషన్ కూడా వాళ్ళిద్దరూ స్వేచ్ఛగా మాట్లాడుకుంటే ఈ సమస్యల నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ప్రెజెంట్ జనరేషన్లో సార్ ఇప్పుడు చాలామంది రిలేషన్స్లోకి వస్తున్నారు, ఒక 5 ఇయర్స్ ఉంటున్నారు, ఒక 7 ఇయర్స్ ఉంటున్నారు, మళ్ళీ విడిపోతున్నారు ఏ అండర్స్టాండింగ్ లేకుండా. ఒక రిలేషన్ అనేది మంచిగా ఉండి హెల్దీగా ఉండి మ్యారేజ్ వరకు వెళ్ళాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మనం ఇద్దరం ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమలో ఉన్నామని అనుకుంటే ఫస్ట్ వాళ్ళకు ఉండాల్సింది ఏంటంటే మన రిలేషన్షిప్లో స్నేహంతో ప్రేమకు పోయిందా లేదా మొట్టమొదటిగా ప్రేమగానే కన్వర్ట్ అయిందా. ప్రేమగా కన్వర్ట్ అయిన స్నేహం అయితే అది చాలా రోజుల పాటు పెళ్లి వైపు దారి చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రేమ కంటే ముందు స్నేహంలో ఉన్నవాళ్ళు చాలా హానెస్ట్గా ఎదుటి వ్యక్తుల పట్ల నిజాయితీగా నేను బెస్ట్ పార్ట్ చూపించుకునే ప్రయత్నం చేయకుండా ఐ ట్రై టు బీ ఒరిజినల్ వాట్ ఐ యామ్. అట్లాంటి స్నేహం ఒక అమ్మాయి మధ్యలో ఉండి చాలా రోజుల పాటు కనుక స్నేహంగానే కన్వర్ట్ అయ్యి స్నేహంగానే కొనసాగి తర్వాత అవతల వ్యక్తుల పట్ల ప్రేమకు సంబంధించిన ఫీలింగ్స్ రావడం జరుగుతూ ఉంటుంది, అదేం తప్పు కాదు, అది చీటింగ్ కూడా కాదు. సో అట్లాంటి స్నేహంలోంచి ప్రేమ ఎదిగి వచ్చిన రిలేషన్షిప్ అది పెళ్లి వైపు పోవడానికి పెళ్ళి అయిన తర్వాత కూడా చాలా రోజుల పాటు ఉండడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఓన్లీ అవతల వ్యక్తుల యొక్క రకరకాల కారణాలతోటి మనం ప్రపోజ్ చేసి ప్రపోజ్ తోటి రిలేషన్షిప్ కంటిన్యూ అయితే ఈ కాన్ఫ్లిక్ట్లు ఎక్కువ జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రేమను ప్రపోజ్ చేసిన తర్వాత అవతల వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ బెస్ట్ పార్ట్ చూపించుకోవడానికి ట్రై చేస్తారు,
అవతల వ్యక్తులకు నేను ఎప్పుడు మంచే కనబడాలని నా పర్సనాలిటీలో ఉన్న మంచితనాన్నే నేను ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాను. ఐ ఆల్వేస్ ట్రై టు షో ద మై బెస్ట్ ఫేస్ ఆఫ్ మై పర్సనాలిటీ. ఆ బెస్ట్ ఫేస్ను చూసి అవతల వ్యక్తులు ఏమనుకుంటారంటే మనిషి జీవితం మొత్తం ఇలానే ఉంటారని ఇద్దరు భ్రమిస్తారు. కానీ నిజానికి ఒక వ్యక్తితోటి 360 degrees ఆఫ్ లైఫ్ను తెలియాలి అని అంటే చాలా కాలం పాటు ప్రయాణం చేయాలి. ఆ ప్రేమ కాస్త స్నేహం అనే పరిచయంలోకి ఎంటర్ అయితే అప్పుడు నిజాయితీగా వ్యక్తులు ఉంటారు. అప్పుడు ప్రేమ బ్రేక్ పైన స్నేహం నిలిచి ఉంటుంది. బ్రేకప్ అయిన తర్వాత కూడా ఒకరి పట్ల ఒకరికి వైలెన్స్ చేయాలి, పాటలు చెప్పాలి, ఆమెకు పని చేయాలి, ఈ అబ్బాయిని ఎట్లాగైనా దండించాలి అనే భావనలోంచి బయటకు వచ్చి అవతల వ్యక్తుల జీవితాన్ని కంఫర్టబుల్గా చేయడానికి నేను చేస్తే బాగుంటుందో ఆలోచన రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే అవతల వ్యక్తులను ఇష్టపడితే మనం ప్రేమించాలనే కోరిక కలగడం అతి సహజం. అయితే మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయి చూసుకోగానే కలిగేది, ఎక్కువ శాతం కలిగేది, ఇది ప్రపంచం వ్యాప్తంగా జరిగిన రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఫస్ట్ మనకు కలిగేది సెక్షువల్ అరోజల్, అంటే అవతల వ్యక్తులకు మనం లైంగికంగా ఆకర్షితులైతాం. ఆ లైంగికంగా ఆకర్షితులైన దానికి మనం ప్రేమ అనే ఒక షుగర్ కోట్ వేస్తాం. కాబట్టి మనం నిజాయితీగా ఉండి దాన్ని అవతల వ్యక్తులతోటి మనకు ఇలాంటి భావన కలిగినప్పుడు దాన్ని ప్రేమ అనుకుని పొరబడకండి. స్నేహం చేసిన తర్వాత ఆ వ్యక్తులు ప్రేమ వైపు వెళ్ళడానికి మనకి ఎన్ని అవకాశాలు ఉన్నాయో మనం చెక్ చేసుకొని వాటిని చాలా హానిస్ట్గా అవతల వ్యక్తులకు నేను చెప్పాలి. అవతల వ్యక్తులకు ప్రేమలో వచ్చినప్పుడు ఎంత స్వేచ్ఛ ఉంటుందో ప్రేమలోంచి ఏ టైంలో అయినా సరే బయటికి వెళ్ళడానికి అంతే స్వేచ్ఛ ఉంటుందని ఆ ప్రేమలో ఉన్న ఇద్దరు వ్యక్తులు నమ్మి ఆ పద్ధతిలోనే వాళ్ళు ప్రయాణం చేసుకోగలగాలి. ఈ ప్రేమను కంటిన్యూ చేస్తున్న కాలం లోపల ఏ కారణంతో అయినా సరే మనుషులు మారడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ ఛాన్సెస్ని మనం గుర్తించాలి. ఎందుకంటే ఒక 5 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన ప్రేమ 5 ఏళ్ల తర్వాత మనం వ్యక్తులుగా 5 ఏళ్ల కింద ఎట్లున్నామో ఇప్పుడు అట్లే ఉండలేము. కాబట్టి వ్యక్తుల ఆలోచనలు, వ్యక్తుల బిహేవియర్స్, వ్యక్తుల ప్రియారిటీస్, వ్యక్తుల గోల్స్ ఇవన్నీ మారుతాయి. మనకి ఎడ్యుకేషన్ కూడా వస్తుంది. వచ్చినప్పుడు మనం ఏ రకంగా వ్యక్తుల గురించి ఆలోచిస్తున్నామో ఆ ఆలోచనలు చాలా మారేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచనలు మారుతున్న క్రమాన్ని మనం నిరంతరం స్వేచ్ఛగా ఓరుకోరు మాట్లాడుకుంటే ఈ ప్రేమ చాలాకాలం ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితులపై అట్లాంటి పద్ధతిలో మీరు నడిస్తే మీ ప్రేమ చివరకాలం ఉండడానికి అవకాశం ఉంటుంది. దాన్ని పెళ్లి వైపు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. పెళ్లి అయిన తర్వాత కూడా బ్రేకప్లు లేకుండా సుఖజీవనం జరగడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. సో చూసారు కదా సార్, చెప్పి అర్థమయ్యే ఉంటుంది. ఏదో రిలేషన్ బ్రేక్ అయిపోయిందని చెప్పేసి దాడులు చేయడాలు ఇలాంటివి అయితే చేయకండి. ఇలా చేస్తే ముందున్న పర్సన్ మీకు ఇంకా విసుగే అనిపిస్తుంది, కానీ ప్రేమ పెరగడమో లేదా తిరిగి రావడం అయితే జరగదు. సో ప్లీజ్ ఇవన్నీ ఆపేసేయండి. థ్యాంక్ యూ. Subscribe cheyandi, subscribe to, please do subscribe to, subscribe to, please like, share and subscribe to Top Telugu TV, Top Telugu TV, Top Telugu TV, Top Telugu TV, Top Telugu TV.